స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. నేను ఈవేళ మీకు పరిచయం చేయబోతున్నాను గత 26 సంవత్సరాల నుండి అమోఘమైన రుచితో నాణ్యమైన బిర్యానీ అందిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో విశేష గుర్తింపు పొందిన రాజమండ్రిలోని పందలపాక అప్పారావు గారి సత్యపంచ కళ్యాణి పలా హోటల్ని, ఇక్కడ లభించే బిర్యానీని. అప్పారావు గారి స్వస్థలం రాజమండ్రికి సమీపంలోని పందలపాక. వారు పాకశాస్త్రంలో అత్యంత శ్రేష్ఠత గలవారు. వారి చేత్తో ఏ వంటకం చేసినా గొప్ప రుచిని కలిగి ఉంటుంది. సినీ రాజకీయ రంగ ప్రముఖులు సైతం తమ శుభకార్యాల నాడు అప్పారావు గారిని పిలిపించుకుని వంటలు చేయించుకునేవారు. అలానే గోదావరి జిల్లాలకు వచ్చిన సమయంలో వారి వద్దకు వచ్చి ప్రత్యేకంగా వండించుకుని భుజించేవారు. ఆ తరుణంలో ఘనకీర్తి గడించారు పందలపాక అప్పారావు గారు. పాకశాస్త్రంలో ప్రావీణ్యులైనందున ఆహారశాల ఏర్పాటుకై ఆలోచన చేసి తొలుత రాయవరంలో ప్రారంభించి శుచి రుచికరమైన ఆహార పదార్థాలు, ప్రత్యేకంగా బిర్యానీని 2 రూపాయలకే అందించి జనాదరణ పొందారు. తదుపరి రాజమండ్రిలో ఆహారశాలను ఏర్పాటు చేసి తమ ఊరి పేరు, తాము ప్రేమగా పెంచుకుంటున్న అశ్వం అనగా గుర్రం పేరు కలిసొచ్చే విధంగా సత్యపంచ కళ్యాణి పలా హోటల్గా నామకరణం చేసి నాణ్యతతో, పసందైన రుచితో, బిర్యానీతో పాటు అనేక ఆహార పదార్థాలు తక్కువ ధరకే వడ్డించి రాజమండ్రి వాసుల నుండి ఆదరాభిమానాలు పొందారు అప్పారావు గారు. అందుకు నిదర్శనమే వారి బిర్యానీ కోసం ప్రజలు విరివిగా వేచి ఉన్న ఈ దృశ్యం. సహృదయులైన అప్పారావు గారు తనకు తెలిసిన విద్యను నలుగురికి నేర్పి వారికి ఉపాధి కల్పించారు. వారి శిష్యులు ఎందరో వంటల రంగంలో రాణిస్తున్నారు. అప్పారావు గారు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుండగా వారి కుమారులు ఆహారశాలల నిర్వహణ చూస్తూ తమ తండ్రి బాటలో పయనిస్తున్నారు. పందలపాక అప్పారావు గారి బిర్యానీ కమ్మటి సువాసనను వెదజల్లుతూ తినగానే అమోఘమైన రుచిని కలిగి ఉండి జిహ్వచాపల్యాన్ని పూర్తి సంతృప్తిపరుస్తుంది. బిర్యానీలో మసాలా పరిధి అతి స్వల్పం. అనుగుణంగా చికెన్ వేపుడు తయారు చేస్తారు. అలా రెండింటినీ మిళితం చేసుకుని తింటే వచ్చు రుచికరమైన అనుభూతి అద్భుతమనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నాకు నచ్చిన 5 బిర్యానీలలో పందలపాక అప్పారావు గారి బిర్యానీ 1. నాకు తమ్ముళ్ళు దుర్గా మరియు వివేకి సైతం చాలా బాగా నచ్చింది ఈ బిర్యానీ. ఇప్పుడు మనకు అప్పారావు గారి చిన్న కుమారుడు సత్యబాబు గారు తమ ఆహారశాల గురించి సవివరంగా వివరిస్తారు. రాజమండ్రి నగరానికి వచ్చిన తరుణంలో ప్రసిద్ధి చెందిన బిర్యానీ ఏంటంటే మీ పేరు చెప్పారు, అంటే పందలపాక అప్పారావు గారి బిర్యానీ. ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు? మీ పేరు సత్యబాబు గారు, అప్పారావు గారి చిన్నబ్బాయి గారు మీరు. ఈ యొక్క బిర్యానీ గురించి, ఈ యొక్క ఆహారశాల గురించి తెలుపగలరు? 26 ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి. 26 సంవత్సరాలు. 10 రూపీస్, 15 రూపీస్ని స్టార్టింగ్ బిర్యానీ. ఫస్ట్ బైపాస్ రోడ్లో 10 రూపీస్ ఫ్రై పీస్ బిర్యానీ. మనం
అలాగలాగా ఇప్పుడు 190-120 రూపీస్ దాకా వచ్చింది బాస్మతి రైస్. అప్పటి నుంచి వచ్చాం క్వాలిటీ దగ్గర. ఎక్కడ మీరు చూసారు కదా, ఎక్కడ ప్రసక్తే లేదు. ఎప్పుడూ హాట్ వేడివేడిగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నాన్నగారు ఫస్ట్ నుంచి పేరు క్వాంటిటీ అందరూ ఫుల్గా ఉండాలి. మీరు పార్సిల్ చూసారు కదా, కస్టమర్ పట్టుకెళ్తే పార్సిల్కి ఇద్దరు తినేలా ఉండాలి అని చెప్తారు ఫస్ట్ నుంచి కూడా. అప్పారావు గారు ప్రారంభించారు, స్వస్థలం ఎక్కడ అప్పారావు గారిది? ఊరు పేరు అది. రాజమండ్రి నుంచి ఎంత దూరంలో ఉంటుంది? కోలు బలద్రపురం ఉంది కదా అటు, అది ఇంక పేరు ఇంటి పేరు కింద అయిపోయింది. అసలు ఊరి పేరు అది. అవును, బిర్యానీని అక్కడ ఉన్న తరుణంలోనే వండేవారా? ఇక్కడికి వచ్చినా వండేవారు నుంచి నాన్నగారు వంటలకే పెద్ద ఫేమస్ అండి. నాన్నగారు శిష్యులు కూడా కొమరపాలెం, మండపేట, రావులపాలెం అందరూ కూడా ఉన్నారు శిష్యులు. వీళ్ళందరూ కూడా ఆ సన్మానాలు మొదలు పెద్ద పెద్ద డాక్టర్లు కూడా వంటలు చేసేవాడు. సినిమా యాక్టర్లకి సినిమా వాళ్ళతో కూడా టచ్ ఉంది అండి బాగా మొత్తం. వంటలు చేస్తున్నటువంటి అప్పారావు గారు ఈ రంగంలోకి అంటే హోటల్ ప్రారంభించాలి, ఆహారశాల ప్రారంభించాలి ఆలోచన ఎలా వచ్చింది? అదేనండి, అప్పట్లో కూడా రెస్టారెంట్ ఉండేది రాయవరం అటు సైడ్ కూడా ఉండేది. అక్కడ 2 రూపీస్ నుంచి కూడా ఆయనకి మాకు ఇంకా మేము పుట్టుండం. అప్పటి నుంచి కూడా 2 రూపీస్ నుంచి కూడా మొదలెట్టారు బిర్యానీ. 2 రూపాయలు బిర్యానీ ఎవరికీ తెలియదు. అలాగే ఉంటూ ఇంకా మ్యారేజెస్ ఎక్కువగా మంత్రులకి వీళ్ళందరికీ ఎమ్మెల్యే మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎక్కువ ఇందులో కూడా ఉంటుంది మొత్తం. ఇవన్నీ సరదా గుర్రాలు ఎడ్ల పందాలు మా ఫస్ట్ నుంచి ఉన్నాయండి. గుర్రండి, అవునవును, గుర్రాలు ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఉంటాయి మాకు సరదా. అప్పటి నుంచి మా తాతల నుంచి ఉంది. మా అన్నగారు అబ్బాయి కూడా పందాలు కూడా ఉంటాయి. పందాల్లో కూడా మేము 10 సార్లు ఫస్ట్ ప్రైజ్. మా అన్నగారు అబ్బాయి, మా అబ్బాయి కూడా తోలుతుంటాడు. ఇంకా ఫస్ట్ నుంచి నాన్నగారి నుంచి ఆ గుర్రాలు ఇవన్నీ సరదా మాట. ఈ బిర్యానీ అనేది ఇంకా ఫస్ట్ నుంచి ఆ మెయిన్ పేరు గురించి అండ్ ఎక్కువ ఇదవుతారు. మనకు లాభాల గురించి కాదు, ఆ క్వాంటిటీ క్వాలిటీ కానీ. ఇప్పుడు ఇచ్చే ధనియాల పొడి సొంతంగా ఆడిచ్చినాయి, కారం కానీ అన్నీ కూడా హోమ్ మొత్తం అన్ని చేయించినాయి. బయట కొనేది ఏముండదు, అన్నీ సొంతంగా ఆడిచ్చి చేస్తామండి. ఆ క్వాలిటీ పరంగా మట్టుకి ఎక్కడ రాజీ పడేది ఉండదు. ఆ రోజుల్లో అప్పారావు గారు వంట పాకశాస్త్రంలో నైపుణ్యం ఉంది. మీకు మీరు చదివితే అన్ని ప్రశంసా పత్రాలు ఉన్నాయి, అన్ని చదివితే మీకు ఫుల్గా ఉంటాయన్నమాట. ఆయన మొత్తం శ్రీకాంత్, రవితేజీల అందరికీ దమ్ బిర్యానీ, విజయశాంతికి, నెపోలియన్కి బొమ్మడాల పులుసు, వీళ్ళకి ఏవి ఇష్టం అయితే ఆ ఐటమ్ మేము పట్టుకుని కూడా వెళ్ళి ఆ ఫొటోస్ కూడా ఉంటాయి. నాగేశ్వరరావు గారు సొరపెట్టి ఇప్పటి వరకు నిర్వహణ చేశారు వారు. నాన్నగారు అంటే చేస్తున్నారు, ఇంకాను మామూలుగా అయితే ఆయన ఆధారంలోనే జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి ఇంకా రావటం లేదు. 31st టైంలో కొద్దిగా బిజీగా ఉన్న టైంలో వస్తుంటారు. మామూలుగా అయితే మేము అబ్బాయిలు ముగ్గురం, మేము ముగ్గురు అబ్బాయిలు చూసుకుంటున్నాం. వాసు, రాంబాబు, సత్యబాబు, నేను లాస్ట్. మేము ముగ్గురు బిజినెస్ ఇదే చూస్తుంటాం. నాన్నగారు ఇంకా పొలాలు ఆ పని మీద చూస్తున్నారు. ఇంకా ఆయన కూడా 75 ఇయర్స్, 76 ఉంటారు. మంచి బిర్యానీ అందిస్తున్నారు చూస్తే జన సందోహం. మీరు ఇచ్చేటువంటి ఆహారం కోసం ఇంతమంది ఉండడం నిజంగా ఎంతో సంతోషదాయకం. ఎలా రాజమండ్రి ప్రజలు కూడా నిజంగా ఫుడ్ అంటే ఎంత ఎంత ప్రేమికులు ఎవరు ఉండరండి. రాజమండ్రిలో ఉన్న బిజినెస్ ఎక్కడ నిజంగా వాళ్ళ దేవులతో సమానం అండి. ప్రతి హోటల్ కూడా బిజీగా ఉంటుంది, ప్రతి రెస్టారెంట్ కూడా కస్టమర్ ప్రతి ఒక్కడు ఇక్కడ బిజినెస్ రాజమండ్రిలో పెట్టుకున్నాడు అందరూ కూడా బాగుంటారు. అంత ఇదిగా ఉంటారు రాజమండ్రి ప్రజలకు. మెయిన్ ప్లస్ అదేండి, ప్రతి ఒక్కరు కూడా భోజన ప్రియులే. గోదావరి జిల్లాలంటే ఇంకందరికి మీ పేరే కదా. మంచి గుర్తింపు ఇచ్చినటువంటి రాజమండ్రి వాసులకి ఏం చెప్తారు? రాజమండ్రి చాలా థ్యాంక్స్ అండి రాజమండ్రి ప్రజలకి. నిజంగా మేము మీ ప్లక్సల మీద కూడా దేవుళ్ళతో సమానం రాస్తాం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మా మిత్రులకు, శ్రీవిశాఖకు, మా కస్టమర్ దేవుళ్ళకి రాస్తాం. నిజంగా వాళ్ళు బట్టే మేము ఈ స్థాయికి ఈ పేరు ఎంత ఎలా వచ్చింది. ధన్యవాదాలు అన్న. రాజమండ్రి నగరంలో ప్రసిద్ధి చెందిన సత్యపంచ కళ్యాణి బిర్యానీని ఇప్పుడు రుచి చూడబోతున్నావు. నాతో పాటు ఉన్నారు మా తమ్ముడు దుర్గా. దుర్గా, అన్నా తొలి కార్యక్రమం నువ్వు నాతో పంచుకొని మన వీక్షకులకు ముందుకు రావడం. అవునవును, మన వీక్షకులకు ఏదైనా చెప్పదలుచుకున్నావు ఫుడ్ తరపు నుంచి? నువ్వు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు అన్న, దానివల్ల నువ్వు చాలా మందికి ఆప్తుడు అవుతున్నావు. ఇట్లానే ఫుడ్ బుక్ వాళ్ళు ఆదరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు దుర్గా. ఎందుకంటే దుర్గాకు యూట్యూబ్కి సంబంధించి కొంత పట్టుందండి. అంటే యూట్యూబ్కి సంబంధించి ఎలా కార్యక్రమాలు చేయాలి, వీక్షణల విస్తృతి ఎలా రావాలన్న దాని మీద తనకు చాలా పట్టుంది. ఈ నేపథ్యంలో నాకు ప్రోత్సాహం అందిస్తాడు. తమ్ముడు మాత్రం వేరే కార్యక్రమం నిమిత్తం వృత్తిరీత్యా నేను వేరే ఒక వృత్తి నేపథ్యం నాది. ఆ సందర్భంలో ఒక ప్రత్యేక కార్యక్రమ చిత్రీకరణకి ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా ప్రసిద్ధి చెందిన వంటను మీ ముందుకు పరిచయం చేద్దామన్న తలంపుతో ఈరోజు పంచకళ్యాణి బిర్యానీతో రావడం జరిగింది. మన మిత్రులు, అనేక మంది మిత్రులు, రాజమండ్రి మిత్రులు నాకు తెలిపారు అనమాట ఇక్కడ బిర్యానీ చాలా చాలా రుచికరంగా ఉంటుంది, ఎన్నో ఇళ్ళ ప్రసిద్ధి చెందినటువంటిది ఈ బిర్యానీ అని. ఇంకా తమ్ముడు నేను ఈరోజు ఇలా మీ ముందుకు రావడం జరిగింది.
చూస్తుంటేనే బిర్యానీ చాలా నాణ్యంగా ఉంది, అంతిమంగా నోరూరిస్తూ ఉంది. రుచి చూద్దాం దుర్గా, రుచి చూడు. రుచి చూసి ప్రథమంగా మీరే చెప్పాలి ఎలా ఉందన్నది. అయ్యబాబా తిన్నావా దుర్గా? రుచి చూస్తున్నామండి. ఎలా ఉంది? బాగుంది అన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. కారం సమపాళ్ళలో ఉంది, అత్యధికంగా మంట ఏమీ లేదు. మసాలా ఈ ముక్కల్లో ఉన్నటువంటి మసాలా కూడా మధ్యస్థంగానే ఉంది, అంతగా ఎక్కువేం లేదు ఈ నేపథ్యంలో. ఈ బిర్యానీలో మసాలా ప్రభావం అనేది లేదు, తక్కువగా ఉంది బిర్యానీలో కదా. అవునవును, చూడటానికి బాగా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ తింటుంటే బిర్యానీలో అంటే ఈ చికెన్ వేపుళ్ళు అయితే ఉంది కానీ అరే ఈ బియ్యం ఏదైతే బిర్యానీ ఉందో బిర్యానీలో మాత్రం మసాలా ప్రభావం లేదు. ఈ నేపథ్యంలో ఈ వేపుళ్ళలో ఉన్నటువంటి మసాలాతో ఆ ముక్కతో అలా 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 కలుపుకొని అలా అలా తింటే ఎలా ఉంది దుర్గా? అద్భుతంగా ఉంది అన్న, చాలా చాలా రుచికరంగా ఉంది. రెండు ముద్దలు తిన్నా కూడా ఇలాంటి బిర్యానీ ప్రాప్తత అయితే వ్యక్తం చేయొచ్చు అన్న. చాలా చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. ఈ ఫుడ్ మీరు చూసారు కదా, స్పెషల్గా దగ్గర నుండి ప్రిపేర్ చేస్తాం, దగ్గర నుండి చూస్తాం, అదే స్టాప్ మీద వదిలేము. దగ్గర నుండి క్వాలిటీ కూడా తయారు చేయడం చూసారు, అన్నీ కొద్ది దగ్గర నుండి చూసుకుంటాం క్వాలిటీ. అక్కడ ఇప్పుడు మనకు ఉన్నంత ఇంపార్టెన్స్ ఉండవు కదా స్టాప్కి, మనకు అంత క్వాలిటీ పాడవకుండా ఉండడం కోసం దగ్గరుండి ప్రతిదీ కూడా చూసుకుంటాం అన్నమాట. రైస్ కానీ ఫ్రై కానీ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉంది, అన్నీ కూడా దగ్గరుండి చూస్తాం. మీరు చూసారు కదా ఫుడ్, రైస్ విషయంలో మసాలా కానీ ఎక్కువ వాడడం, ఎక్కువ వేసేయడం వల్ల ఏంటంటే కడుపు మంట వచ్చేయడం, స్మెల్ వచ్చేస్తుంది. అన్నీ కావాలి పీసుల్లో రెడ్ కలర్ ఉండదు, అంటే సాఫ్ట్గా ఉండాలి. ఇవాళ ఫుడ్ తిన్నాం అంటే భోజనం చేసామన్న ఫీలింగ్ కలగాలి. ఎర్లీ మార్నింగ్ కడుపులో మంట రాబడి మళ్ళీ రేపు రావాలి ఫుడ్కి, అంతే తప్ప ఇవాళ మండింది రేపు రాకపోతే మేము అంత బిజినెస్ చేయలేం. 26 సంవత్సరాలుగా మీరు నిర్వహణ చేస్తున్నారంటే ఖచ్చితంగా నాణ్యమైన బిర్యానీ, రుచికరమైన బిర్యానీ, ఆరోగ్యవంతం అంటే ఆరోగ్యానికి ఇబ్బంది కలగనటువంటి బిర్యానీని అందిస్తూ ఉన్నారు. ఫుడ్ కూడా మీరు చూసారు కదా, చికెన్ బాగా 100 హీట్లో బాగా ఉడికిచ్చి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత అంతే, దాన్ని ఫ్రై ఇంచుమించు ఆ ప్రాసెస్ 1 అవర్ పట్టుద్ది. ఉడకబెట్టాలి, మళ్ళీ లోపలికి రావాలి, అది మళ్ళీ ఫ్రై అవ్వాలి. అది చూసారు ఆల్రెడీ ఇందాక మీరు చేయడం, అంత టైం పట్టుద్ది. అంత రద్దీగా ఉన్నా మాకు సమయం కేటాయించి ప్రత్యేక అవకాశం కల్పించారు, ఎప్పటికీ మీ అవకాశాన్ని మేమైతే మర్చిపోము. ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బిర్యానీ మాత్రం కమ్మగా ఉంది, అదే చెప్తున్నాగా సాఫ్ట్గా అనిపించాలి. మీరు తిన్న తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ నాకు ఇదే తిన్న తర్వాత నాకు పోగొట్టు. మేము ఎక్కడికైనా వెళ్ళిన సందర్భంలో కూడా దాన్ని పరిశీలన చేసేది అంటే ఇది తిన్న తర్వాత మరుసటి రోజు ఏమైనా ఇబ్బంది చేసిందా అసలుకి? ఇది చేయదు కూడా, ఎందుకంటే ఈ బిర్యానీలో అసలు మసాలా పరిధిని చాలా తక్కువగా ఉంది. దీంట్లో సమపాళ్ళు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంది. అది ఇవేంటి ఈ మసాలా దినుసులు కూడా ప్రత్యేక మీరు తయారు చేసుకోవడం సొంతంగా, ధనియాలు కానీ ధనియాల పొడి కానీ కారం కానీ అన్నీ కూడా ఇందులో కలర్ వేయడం కానీ సమస్య లేదు. అందరూ జాజ్కి జాపత్రులు అని ఇవన్నీ వేస్తారు, మేము అసలు ఏమీ వేయమండి అందులో, మసాలా అనేది తక్కువ మాట అసలు. అంతిమంగా చాలా చాలా రుచికరంగా ఉందండి బిర్యానీ. ఎప్పుడైనా మీరు రాజమండ్రి వస్తే బిర్యానీ మంచి బిర్యానీని రుచి చూడాలనుకుంటే ఏ ప్రదేశం అన్న ఇక్కడ? సౌత్ ఇండియా షాపింగ్, గోకవరం బస్ స్టాండ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా, సత్య పంచకళ్యాణి పందలపాక అప్పారావు అండ్ సన్స్ అని ఆహారశాల ఉంటుంది. రండి, బిర్యానీని రుచి చూడండి, ఖచ్చితంగా మీరు సంతృప్తి వ్యక్తం చేస్తారు. మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.